నోరూరించే మిక్చర్ ఓ ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. హాయ్ గైస్, ఈరోజు నేను మీకు చూపించేది చూసారు కదా అటుకులు. ఒకరండి, మన పిల్లలు సాయంత్రం వచ్చి స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు. మన ఇంట్లో ఏం లేనప్పుడు ఉత్తి ఈ అటుకులతో మనం మిక్చర్ చేసి పెట్టచ్చు. కొంచెం వేసేసుకోవాలి, నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఈ అటుకుల్ని తీసుకొని ఇట్ట ఇలా చిల్లర గంటలో వేసానండి. కింద ఒక గిన్నె పెట్టుకోండి, అది చక్కగా నూనె అంతా కిందకి దిగిపోతుంది. నా దగ్గర కొన్ని పల్లీలు ఉంటే అవి కూడా వేపుకుంటున్నానండి, బాగుంటాయి. చూసారు కదా ఇట్లా జల్లెడ పెట్టడంతో నూనె అంతా కిందకు దిగిపోయింది, ఇంకా దిగుతుందండి. చూసారు కదా నూనె అంతా అయిపోయింది. ఇంక ఇది చక్కగా పొడి పొడిగా ఉంటుందండి. తీసుకున్నాను నేను వేరుశనగలు కూడా తీసుకున్నాను కాబట్టి. ఇంకా దీంట్లో కొంచెం పుట్నాల పప్పు ఉంటే అది కూడా తీసుకున్నానండి, బాగుంటుంది. నెక్స్ట్ ఒక కొంచెం ఉప్పు కొంచెం కారం గిన్నెలోకి తీసుకున్నాం. ఆ రెండు కలిపేసి దీంట్లో తీసేసుకుంటున్నాను నేను. మిక్చర్ ఉన్నారంటే మిక్చర్ మొత్తం కలిపోతుంది చక్కగా. ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్, ఇంకా మీరు ఏమైనా కావాలంటే కొంచెం కరేపాకు కొంచెం ఫ్రై చేసి వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉండేది ఫ్రై అయిన కరేపాకు అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.